సార్ పోస్ట్ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం గురు మనం రోజు కలుసుకునే చోటికి త్వరగారా ఇచ్చేశాను సార్ రేగుండు ఆయుధాలన్నిటికి పదును పెట్టు సరేనా రేపు అంజలిని కలవడానికి గురువుగాడు వస్తాడు వాడికి అక్కడే మనం అంజలి చెప్పాలి వాడు కూర్చున్న స్టైల్ చూడండి రా ఏంట్రా అప్పు ఉల్లిపాయ కోసం ఎలక బోన్లో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోయావు కదరా ఇప్పుడు ఈ కత్తులకి ఏం బదులు చెప్తావు రేయ్ మా గురించి నీకు తెలుసా నిమిషానికి ఒకళ్ళు నరుగుతాం ఇంకెవరైనా మమ్మల్ని ఇలా చూసుంటే ఒకటి రెండు మొత్తం ప్యాంట్లోనే అయిపోయాయి వీరబాబు గారమ్మాయని తెలిసినప్పటికీ దీపం చుట్టూ పురుగులా తిరుగుతున్నావు నీ కోరిక తీర్చమని మీ మామగారు ఈ కత్తులు ఇచ్చి పంపించారు నీ ఆఖరి కోరిక ఏంటి కాల్చమంటావా పూడ్చమంటావా అప్పు తప్పించుకునే దారి తెలియక పిచ్చెక్కి చిందులేస్తున్నావు పాపం చావుకాలండి ఇదే పోరా అంకమ్మా 80 కిలోలు ఒళ్ళేసుకుని కత్తెట్టుకుని పోతురాజులా వస్తే సరిపోదు బుర్రలో 300 గ్రాములు గుజ్జోటి ఉంటుందిరా దాన్ని పెళ్ళం కొంగుకి ముడేసి వచ్చావా లెటర్ ఒకటి రాసి పంపించావు కదా దాని మీద ముద్రోటి ఉంటుందని తెలియదేంట్రా ఇదేంటి తెలుసుగా చిటికిన వేలు మీరందరూ కలిసినా దీన్ని కూడా వంచలేరా రెప్ప పాటలో వాయిస్తాను రా మీకు డప్పులు అప్పు కొంచెం అలాగే తల తిప్పు నువ్వేంట్రా ఊరికినే సపోర్ట్ కోసం రే బావా ఇవాళ మాకు సూపర్ పార్టీ ఇవ్వాలి ఓకే పార్టీయా ఎందుకు ఏంటి ఎందుకా నువ్వు ఒక్కవేళ ఎత్తితే నీ వెనక ఎంత మంది ఉన్నారో చూపించాం కదా 2 వేలు చూపిస్తే పార్టీ ఎవరా పార్టీయా ఏంట్రా వెడ్డింగ్ అంటే పార్టీ బర్త్డే అంటే పార్టీ పాస్ అయితే పార్టీ ఫెయిల్ అయితే పార్టీ ఫిగర్ వస్తే పార్టీ రాకపోతే పార్టీ ఏట్రా గోలా మెనలుడు మెనలుడు వీళ్ళందరి మొహాలు చూడరా పాపం చార్జీ తీయని సెల్ ఫోన్లు ఎలా బ్లాంక్ గా ఉన్నాయి చూడు కాస్త చార్జీ చేయించరా మెనలుడు ప్లీజ్ 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 సరే పోయి చావండి ఇది పట్టుక